తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తప్పుల తడక ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములుగులో హాస్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన టిపిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు పెద్దపల్లిలో ఏబివిపి ఆధ్వర్యంలో విద్యార్థి సమ్మేళనం ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తీర్మానం ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాఘవపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా ఎన్పిడిసిఎల్ డిఈకి వినతి పత్రం అందజేత దురాక్రమణకు గురవుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూమి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ పంపించిన టీషర్ట్స్ను హమాలీ కార్మికులకు అందజేసిన కేసీఆర్ సేవాదళం నాయకులు పెద్దపల్లిలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు చర్మకారులను సన్మానించిన నాయకులు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం వివరాలు తెలియజేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ముదిరాజ్ మహాసభ ఎలిగేడు మండల అధ్యక్షులుగా ముత్యం లచ్చయ్య యూత్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా గుండరాజు నియామక పత్రాలు అందజేసిన జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య బీఎస్పీ రిలే నిరాహార దీక్షలకు ఓదెల జడ్పిటిసి గంటరాములు సంఘీభావం పార్టీలకు అతీతంగా బీసీలంతా పాల్గొనాలని సూచన పెద్దపల్లిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చక్రధర్ గౌడ్పై అక్రమ కేసు నమోదు చేయడం ఆధిపత్య వర్గాల అహంకారం అన్న తాడూరి శ్రీమాన్ జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్